పల్లెల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం దోహదపడుతుందని ఏపీడీఓ రాజరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం కాచిపూర్ గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ కాజీపూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేసినాము. ఇక్కడ ఉన్నత పాఠశాలలో ఇక్కడ ఇప్పటికి అన్ని విలేయలు తిరగడం అయింది. 8 రోజులు 9 రోజులలో రేపు లాస్ట్ డే ఉంది కాబట్టి విలేయలలో కూడా అన్ని ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా చేసుకోవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులు అందరికీ చేస్తున్నాము. ఈ 9 రోజుల వరకు పంచాయతీ సెక్రటరీ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ సహకరించి ఈ మండలంను సస్యశ్యామలంగా చేయడానికి పచ్చదనం కొరకు అందరూ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాలపల్లి పల్లె ప్రకృతి వనంలో 7వ విడత అర్థహారాన్ని పురస్కరించుకుని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. హుస్నాబాద్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 73వ ఆవిర్భోదనోత్సవాన్ని ఏబీవీపీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. Hey! 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 H
భారతీయ విద్యార్థి పరిషత్ విజయవాడ జిల్లా ఎన్వి ఉత్సవ శాఖ ఆధ్వర్యంలో 73వ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। కావున ఈ రోజు కార్యక్రమాలు వచ్చేసి నిర్పేదల విద్యార్థి నిర్పేదలకు నిత్యవసర వస్తువులు మరియు ఇంకా మాస్కులు మరియు విద్యార్థులకు పేద విద్యార్థులకు పుస్తకాలు మరియు పంపిణీ చేయడం జరుగుతుంది। మన ప్రపంచంలో అతి పెద్ద ఆర్గనైజేషన్ ఏవిపి ఆర్గనైజేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్లో మేము వర్క్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది। ఇంకా ఎన్నో మరెన్నో ప్రోగ్రాములు చేయాలని చెప్పి ఇంకా అఖిల భారత విద్యార్థి అడుగుజాడలు నడవాలని చెప్పి మనసులో కోరుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట వార్డులో వరిని వెదజల్లే సాగుతో మంచి లాభాలు ఉంటాయని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ అన్నారు। कार्यक्रम में भाग रहा चला मंदी व्यवसाय पद्धति चला लाभालबी विन खर्च तग्तनी अट्लागे तक लेबर कूल को अगम्च अलागे दिबड़ी बेबी को अगमें चाल मंद रही मुझको अदे कार्यक्रम में भाग बत्तला स्वामी धर्मजपेट ग्राम तन पुल में एकरा विस्तीर्ण व्यवसाय पद्धति चलना की मुंकोचना इंदो मुख्य विध पद्धति मनमु मंडगटक विना पुल में पलचा लवल पलचा नीर पुल में मन एन ना पद कि एकराग चलें विनम चल वारम रोज मन ट्रेटलाक्लोर लेदे नामी गोल्ड अने मंदन कल मंदन एकरा विस्तीर्ण चल अला సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీజేవైఎం నాయకులు భిక్షాటం చేశారు। తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించడం జరుగుతుంది। నీళ్ళు నియమకాలు నిధుల పేరుతో ఏర్పడిన బంగారు తెలంగాణ కాస్త దురలతరంగానగా కేసీఆర్ ఇంట్ల తెలంగాణగా కుటుంబ పాలనగా మారింది। ఈ రోజు ఎంతో మంది నిరుద్యోగులు లక్షల ఉద్యోగాలు ఉన్నా కూడా ఉద్యోగం చేయని పరిస్థితి ఏర్పడింది। కేసీఆర్ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చాయి। దీనికి ప్రతిఘటిస్తూ ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన కూడా निरुद्योग रेडोसारी मुख्यमंत्री अन तरह निरुद्योगि प्रति इपर दाने गुरी ऊसी लेकिन उ दीन पै निद्योग इपड़े प्रकटी लेने पक्ष में राष्ट्र को धर्ना चेयड़ा की मैं बीजेपी सिद्ध उठा जाग्रत। తాటి చెట్టు మీద నుండి పడి మృత్యుచెందిన మరియు శాశ్వత వికలాంగులుగా మారిన గీత కార్మికులకు 5 లక్షల చొప్పున మొత్తం 14 కోట్ల రూపాయల ఎక్స్క్రీషియా విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్కు మరియు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలకు రాజాపేట మండల గీత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు। కేసీఆర్ గారు చేసిన కొన్ని పనులు అభివృద్ధి పనులకు స్థానిక పడ్డవారికి కూడా పైసలు సెలక్షన్ చేసినందుకు రాత్రి దీనికి ధన్యవాదాలు తెలుపుతాను।
శ్రీ గౌరవనీయమైనటువంటి కేసీఆర్ గారికి మనకి ఈ గౌడ సంఘాలకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చాలా మాకు చాలా సంతోషం కలిగింది. వారికి మా ధన్యవాదాలు తెలిపి చేస్తున్నాం. గోపాల్ గారు రాజపేట తెలిపేసి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా గీతా కార్మిక సోదరులకు తాడి చెట్టు పై నుంచి పడి కార్మికులకు ఇవరకు తాడి చెట్టు బిక్కి పడి చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు ఇస్తారు. ఇంకా కూడా ఇంకా ఎందరో మరి మా గీతా కార్మికులు చాలా ఉద్దేశంతో మరి కేసీఆర్ నిన్న 14 కోట్ల రూపాయలు మరి గీతా కార్మికులకు అభివృద్ధి చేసినందుకు చాలా మరి కేసీఆర్ గారికి ఎప్పటికని మరి కొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మరి రాజపేట మనం ఆలేరు మరి ఎప్పుడైనా అభివృద్ధి ప్రదంలో వస్తానో వింటూ ఉన్నాం. మరి యాదగిరి లక్ష్మణ స్వామి కూడా మరి మా దీవెన్లు మీకు ఎల్లవేళ మీకు కేసీఆర్ ఉండాలని ఇంకా మరి ఇంకా కూడా మాకు బండ్లు ప్రతి గీత కార్మికుని ఎక్కే వాళ్ళకు త్వరలో ఇస్తారని మరి తన నోట ఆశిస్తామని సరి ఈ అవకాశం మరి ఇచ్చిన ఈ గౌడ సంఘం సభ్యులకు కార్యకర్తలకు అందరికి పేరు పేరున మరి నమస్కారాలు తెలుస్తూ జై తెలంగాణ. మరణించిన వారికి మరియు అంగవైకల్యమైన వారికి దాదాపు 588 మందికి నిన్న లబ్ధి పొందారు. అందులో చనిపోయిన వారికి మరియు శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 5 లక్షలు తాత్కాలిక అంగవైకల్యం గారికి 10,000 రూపాయల చెక్కిని అందజేశారు. అలాగే రాబోయే రోజులలో త్వరలోనే గీతా కార్మికులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ద్విచక్ర వాహనాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అందుకు కూడా తగు విధమైన కార్యక్రమం చేపట్టారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజపేట కందుగీత కార్మిక సంఘం వరుసగా తిరిగితే కూడా మరి రాలేని పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 లక్షలు ప్రకటించడం ఒక హర్షణీయమైన విషయం. అట్లాగే తాటి చెట్టు ఎక్కి కింద పడితే అంగవైకల్యం వస్తే కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇదే అదేవిధంగా ఈ 35 వెహికల్స్ లోనాలు కూడా ఇస్తా ఉంటారు. అది కూడా సంతోషకరమైన విషయం. మంచినీటి బోరులో మురుగునీరు కలుస్తుండటంతో నానా ఇబ్బందులు పడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని 2-3 వార్డు ప్రజలు వాపోయారు. రాజాపేట ప్రజలు ఇబ్బందులను పట్టించుకునేవారే కరువయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆడ మోరి కలిపిండ్రు ఈ అండగే పోతున్నాయి. ఇంతెంత బురుగు వస్తుంది. ఇక ఆ నీళ్ళే మాకు పెడుతురు. అంటే మీకు కృష్ణ వాటర్ రాదా? కృష్ణ వాటర్ వస్తుంది కానీ 2 బిందెలు 3 బిందెలు 3 రోజులకు ఒక నాడు. 3 రోజులకు ఒక నాడు. 3 రోజులకు ఒక నాడు. 2-3 బిందెలు సరిపోతాయి అమ్మ. మరి మీకు సరిపోతాయి అంటే ఏం చేయాలి? ఎవరు అడిగినా గానీ ఎవరు పెడతలేరీ, ఉన్నదే బాగా చేస్తలేరీ. మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకురాలే? అధికారుల దృష్టి ఇవ్వలేదా? అవే నీళ్ళు ఆడుకున్నాం. మా సొంతంగా వేసుకున్న బోరును గత 2 నెలలుగా ఈ మురికి నీళ్ళని తీసుకొచ్చి మా బోరు దగ్గర ఉన్నటువంటి ఒక గుంతలో వేయడం జరిగింది. మేము ఆ రోజు మొరపెట్టుకున్నా కూడా ఎక్కడ పోతే ఎవరు చెప్పుకున్నా పర్లేదు అన్నట్టుగా ఇక్కడ వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు దాన్ని మేము వాడుకున్న కొద్దీ మాకు విశ్వజ్వరాలు రావడం జరుగుతుంది. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. మేము రాజపేట మండలంలోని 2వ వార్డుకి వచ్చినామన్న. ఇక్కడ కొంత మహిళలు గ్రామ ప్రజలు అనేక సమస్యలు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, వయార బామలు ఇవన్నీ ప్లాట్లల్లో అధికంగా చేసిందట, బాగున్నాయని వాళ్ళు మమ్మల్ని అడుగుతుండ్రు. రెండో విషయం ఏంటంటే ఈ త్రాగునీరు విషయంలో కృష్ణా వాటరు 2 రోజులకొకసారి 3 రోజులకొకసారి వస్తుందని త్రాగునీటి విషయం అడుగుతున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మన గంగపుత్రులు కాలనీ నుంచి ఇంతమందికి బోర్ మోటార్ వేసారంట. ఆ బోర్ మోటారు గవర్నమెంట్ ఆయన వరకు తీసుకొని దానికి తగిన నష్టపరిహారం చెల్లించింది. అయితే ఇప్పుడు ఆ బోర్ వాటరు తాగడానికి సప్లై చేస్తారు. అదేపడే 2వ వార్డు 3వ వార్డుకు సప్లై అవుతుంది. అయితే ఈ అనుకోకుండా ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఇక్కడనే కలిపారంట. అయితే దానికి పెద్ద సమస్య ఉంది. మరి దీనిపై మీ స్పందన ఏంటి బ్రదర్? ఏం లేదు, ఇది
స్థానిక సర్పంచ్ అప్పుడు అంకద్ బాలయ్య ఉన్నప్పుడు మా సంఘం నుంచే మేము డబ్బులు వేయించేసి వేసుకోవడం జరిగింది బోరు. ఆ బోరు వేసి ఆల్రెడీ మా బెస్తీన్లు కనీసం కొంత అంటే రెండో వార్డు మూడో వార్డు కలిపినాము. మేమే పైప్ లైన్ కట్ చేయించి కలిపినాం మేమే స్వయంగా. కలిపితే ఆ వాటర్ని మేము అవే డ్రింకింగ్ వాటర్ వాడేది, అవే రెగ్యులర్గా వాడుకునే వాటర్ కూడా అదే వాడేది. అయితే గతంలో ఏమైందంటే ఈ మోరి ఏదైతే ఉందో అన్మల్లగుండ్ నుంచి ఇక్కడ రాగా మోరి వేసారు. ఇప్పుడు అంకద్ బాలయ్య పేరు అది ఇక్కడనే దగ్గరలోనే వదిలేశారు. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడున్న స్థానిక సర్పంచ్ వాళ్ళు వాళ్ళందరూ ఏం చేశారు, తీసుకుపోయి బోర్ దగ్గర వేయడం జరిగింది. బోర్ దగ్గర వేస్తే ఈ మోరి నీళ్ళు అన్నీ కూడా ఫ్లోయింగ్ ఎక్కువైపోయింది. హై స్కూల్ కాడ నుంచి కొత్త కట్టిన మోరి నీళ్ళు ఇవన్నీ కలిపేసి ఈ వాటర్ తీసుకొచ్చి డ్రైనేజ్ వాటర్ అక్కడ వేయడం జరిగితే ఆ ఫ్లోయింగ్లో ఆటోమేటిక్గా ఆ బోర్లోకి వెళ్ళిపోతున్నాయి వాటర్. ఈ రోజు నేను కూడా ఏంటంటే ఎప్పుడు చూడలేదు, వాళ్ళు కట్టిన నిన్న మొన్న పోయి చూసినాం. చూస్తే ఏంటంటే బోర్ నీళ్ళు పోయి అందులో పడుతున్నాయి. వీళ్ళంతా మా వాళ్ళకి అందరికీ కూడా బాడీ ఎలర్జీ వస్తున్నాయి. అవే నీళ్ళతో స్నానాలు చేస్తారు మా వాళ్ళు. ఈ డ్రింకింగ్ వాటర్ ఏదైతే కృష్ణ వాటర్ ఉన్నాయో కృష్ణ వాటర్ కూడా రావడం జరుగుతుంది. రెండేళ్ళకి ఒక్కసారి వస్తుంది. సరే కొంతమందికి సంపులు కట్టుకున్నారు వాడుకుంటున్నారు, కొంతమంది సంపులు కట్టుకోలేకుండా కూడా ఉన్నారు. అందరూ ఒక తీరుగా లేరు కాబట్టి. అయితే సంపులు కట్టుకోకుండా లేని వాళ్ళకి రోజు వస్తలేదు కదా, దానివల్ల ప్రాబ్లం అయిపోయి ఆ బోర్ వాటర్ ఏదైతే ఉందో అది వాడుకుంటున్నారు. మొత్తం బాడీ ఎలర్జీలు వస్తున్నాయి. ఇది కూడా సర్పంచ్ దృష్టి కూడా తీసుకుపోయారట మా వాళ్ళు. తీసుకపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ పల్లె ప్రగతిలో ప్రతి వారికి కూడా ప్రతి సభ్యునికి కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండల కేంద్రంలోని గీతా మందిరం ఆవరణలో అమావాస్య సందర్భంగా ఆర్యవేశ సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచులు ఈ దేవాలయ అభివృద్ధి కమిటీలో పాలు పంచుకొని స్వర్గలోకానికి చేరుకున్న ముగ్గురు చిన్న మార్కండేయులు. మండలంలోని ఆర్యవర్ష సంఘం ఆధ్వర్యంలో శ్రీ సాయి మందిరం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పట్టణ రాజాపేట ఆర్యవైశ్యుల కమిటీ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయబడ్డారు. ట్రస్ట్ సభ్యులు వెసుగం వెంకటరావు గారి జ్ఞాపకార్థం. దుబ్బాక ఎమ్మెల్యే రఘురీందర్రావు చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడం జరిగిందని మిరుదొడ్డి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దేవరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని మద్దెల లక్ష్మయ్య చెప్పాల గ్రామానికి చెందిన రాధవ్వకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మిరుదొడ్డి గ్రామంలో మద్దెల లక్ష్మయ్య చెప్పేల గ్రామానికి సంబంధించిన దుందిరపు రాధమ్మ గారికి చెక్కులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి సహకారంతో దాని చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అనారోగ్యం పాలయ్యి దవాఖానలో మిరుదొడ్డి గ్రామంలో మద్దెల లక్ష్మయ్య చెప్పేల గ్రామానికి సంబంధించిన దుందిరపు రాధమ్మ గారికి చెక్కులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి సహకారంతో దాని చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అనారోగ్యం పాలయ్యి దవాఖానలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని వారికి సహకారం అందించడం కోసము సీఎం ఆఫీస్కు చాలాసార్లు ఫోన్ చేస్తూ ఆ చెక్కులు రావడానికి హర్నిష్ఠలు కృషి చేస్తూ. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మూడో వార్డ్ కౌన్సిలర్ మూత లతా లింబాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా ఎవరు
ఇంటికి సంబంధించి కొత్తగా ఇంటి రికార్డు చేపడుతున్నారు. ఖచ్చితంగా టీఎస్బి పాస్ అనే వెబ్సైట్ ద్వారా ఇంటి పర్మిషన్ తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టగలరు. ఎందుకంటే పాత ఇంటి ఉంటాయి ఇక్కడ. ఇంటి నిర్మాణం తీసుకోవడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఆదాయం రావడం వల్ల ఆ ప్రాంతాలను సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ